సీరియల్స్ ద్వారా వైష్ణవి మనకి చాలా సుపరిచితారు అంతేకాకుండా స్టార్ మాలో ప్రసారమయ్యే దేవతా సీరియల్లో తను మంచి పాత్రను పోషించింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే తను ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ డైరెక్టర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆంగరంగ వైభవంగా ఆమె కొద్ది గత కొద్ది కాలం క్రిందట వీళ్ళిద్దరి పెళ్లి జరగడం మనందరం కూడా చూసాము అప్పట్లో వీళ్ళిద్దరి పెళ్లి చాలా అంటే చాలా ట్రెండింగ్గా వెళ్ళిపోయింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే గత కొన్ని రోజుల క్రితట అంటే రీసెంట్గా వైష్ణవికి సంబంధించిన సీమంతం ఫంక్షన్ అయితే జరిగింది ఇది చాలా అంటే చాలా గ్రాండ్గా జరిగిందండి అయితే ఈ ఒక ఫంక్షన్కి చాలామంది సెలబ్రిటీలు రావడం జరిగింది సెలబ్రిటీలు అందరూ వచ్చి ఆమెకు విషెస్ చెప్పడం కూడా జరిగింది అయితే ఈ నేపథ్యంలో తను తన భర్త ఇచ్చిన సర్ప్రైజ్కి చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యారట నిజానికి వైష్ణవి వాళ్ళ ఫాదర్ గత కొన్ని రోజుల క్రిందట కొన్నేళ్ల క్రిందట చనిపోయారు అంటే ఆయన దూరమై చాలా ఏళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అంతా కూడా వాళ్ళ నాన్నగారిని మిస్ అవుతూ ఉంటారు అయితే ఇక వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత పెద్ద కూతురు వైష్ణవికి పెళ్ళి అవ్వటము గర్భవతి కావటము జరిగింది రెండో అమ్మాయి దుర్గా అలాగే అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు వాళ్ళు ఇంకా చిన్నవాళ్ళు అనమాట అయితే ఇక మొదటిగా వైష్ణవికి పెళ్ళవటము గర్భం రావడంతో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ నాన్నగారే తిరిగి మళ్ళీ వైష్ణవి కడుపులో జన్మించబోతున్నాడు అంటూ వచ్చిన వాళ్ళందరూ కూడా బ్లస్ చేశారు అంతేకాకుండా తన భర్త సురేష్ కూడా నాకు అదే జరగాలని కోరుకుంటున్నాను అంటూ బాబు దగ్గర తలపెట్టి కోరుకోవడంతో తను ఒక్కసారిగా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయింది అంటే అసలు మాటల్లో చెప్పలేకుండా తన ఆనంద బాష్పాలతో కన్నీరుతోనే సమాధానం చెప్పింది ఎవరికైనా సరే తల్లి తండ్రి చాలా అంటే చాలా ఇష్టంగా ఉంటుంది వాళ్ళు దూరం అయిపోయినా సరే మళ్ళీ తమ బిడ్డ రూపంలో వస్తున్నారు అంటే ఎవరికైనా సరే అది ఆనందమే కదా అలాగే వైష్ణవి కూడా ఇదే విషయంపై చాలా ఆనందపడి భావోద్వేగానికి లోనైనట్టు సమాచారం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి